బాబాయ్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరే? నరసింహ. కొంచెం గట్టిగా మాట్లాడు. నరసింహ. తిన్నావా పొద్దున? తిన్నావు కదా. ఏం చేస్తుంటావు మరి? ఊకనే ఉంటావు. ఇంటికానే ఉంటావు. ఏం పొలం గిట్లా లేదా? లేదు లేదు. మళ్ళీ గట్టిగా మాట్లాడతలేవు. లేదు అంటే లేదు. ఎట్లా మరి? ఎంతమంది పిల్లలే? ముగ్గురు. ముగ్గురు పెళ్లి చేసినావు మరి? ఇద్దరికి చేసినా, ఒకరు గాలే. ఏది, అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు. అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయిలే. ఏమైనా చదివించినావు మరి? చదువుకున్నారు. చదువుకున్నారు. ఎంత చదివించినావు? ఇంటర్ వరకు చేసి. ఇంటర్ వరకు చేసి. మరి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా లేదా? ఉద్యోగాలు ఏంటంటే కోటి ఇచ్చాడు. ఎవరు? మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి ఇచ్చిడా? ఇచ్చిండా. అరే చెప్పిండే తెలంగాణ ఉద్యమంలా చెప్పిండు. చెప్పిండు. మీకు మిమ్మల్ని పంపించిండు కదా, ఇచ్చిన ఆడికి రాపు అని. మరి ఇంటి కోచి ఇచ్చిండు ఆయన. ఇచ్చిండు. మస్తుగా ఇచ్చిండు ఆయన. మరి ఒకటే ఇచ్చిండా మీ ఇంట్లో? ఏంటి ఉద్యోగాలు? మూడు ఇచ్చిండు. ముగ్గురు ఉన్నారు, మూడు ఇచ్చిండు. ముగ్గురికి మూడు ఇచ్చిండు. ఏమేమి ఉద్యోగాలు ఇచ్చిండు? బాబు ఒకడేమో తిరుగన్నకి ఇచ్చిండు. ఒకడేమో అది పని, ఇది సెంట్రింగ్ పని చేసుకో పని ఒకనికి ఇచ్చిండు. ఇంకొకడేమో హైదరాబాద్ అది తటల మైనకి ఇచ్చిండు. అట్లా ఇచ్చిండు. మరి ఇచ్చిన ఎంత మరి ఎట్లుంది మరి? ఇంకా ఎట్లుంది? బాగుంది. ఎట్లున్నాక వచ్చాయి చెప్పు చెప్పు. ఉద్యోగాలు అయితే ఇచ్చిండు. మరి ఇంకా డబల్ బెడ్రూమ్ ఇట్లా కట్టిస్తా అన్నాడు. మస్తుగా ఉండవు. మా ఊళ్ళ కట్టించినట్టు ఆయన. అదో ఆడో ఒకటి కట్టించిండు, ఈడ ఒకటి కట్టించిండు. మొన్న ఆయన ఇచ్చిన సోమశిల్లలో అందరికి ఇచ్చిండు. అందరికి ఇచ్చిండు. మరి ఈసారి గెలిపిస్తారా మళ్ళీ ఆయనకి? వేసిన ఇచ్చినోడికి ఎవడన్నా వేస్తాడా? ఇచ్చినోడు కాడు అయిపోయింది. అయిపోయింది, మళ్ళీ ఇంకోటి రావాలి కొత్త. అంతే. కానీ మరి మీ ఊర్లో అభివృద్ధి ఎట్లా ఉంది మరి? ఆయన చేసింది ఉందే అభివృద్ధి ఉండనిక ఉన్నదే ఉంది. చేసిండట కానీ ఇప్పుడు తెలంగాణ కొట్లాడి ఊరేజుల్లో ఎట చేసిండని చెప్పిండు మీకు. చెప్తా అండి. సభలలో పెట్టినప్పుడు చెప్పిండు. ఈ ఊరికి రాలేదు ఆయన. మొన్న సభ పెట్టిండు ఇక్కడ కర్నూలు నాగర్ కర్నూలు పెడితే మా ఊరికి వచ్చిండ పెట్టినీకే. కొల్లాపూర్ నియోజకవర్గం మొత్తం ఆయనదే కదా. అయితే కావచ్చు ఆయనదే, కానీ ఇక్కడ పెడితే మేము టీఆర్ఎస్ ఎందుకు అవుతుంది? ఆయన కాంగ్రెస్ లో గెలిచిండు. ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? ఏ పార్టీలో అందరు అమ్ముడుపోతున్నారు. ఏ పార్టీలో ఉన్నారు? అంటే అమ్ముడుపోయింది మళ్ళీ దాంట్లో ఎందుకు పోయిండు? కానీ మీ అంటే మీకు అభివృద్ధి చేసి మీకు ఏమైనా మంచి పనులు చేద్దామని పోయిండట పార్టీకి. మళ్ళీ అన్ని ఆయన చేసినట్టు ఇక్కడ అంతే. చెప్పు చెప్పు. ఇంకా ఇంకేం చెప్పదు మరి సార్? మళ్ళీ గెలుస్తాడా? అంటే చెప్పదు. ఆడ ఉండి చేసిన చెప్పాడు. అంటే ఏం చేయలేదు. మీకు తెలుసు, మీకు తెలియదా ఆయన చేసినది? ఆ ముఖ్యమంత్రి ఎంతమంది నువ్వు చెప్తా? ఆ ముఖ్యమంత్రి ఎన్ని కేటాయించిండు, వీళ్ళు ఎన్ని చేసిండ్రు నాకు తెలియదు. అందుకే చెప్తున్నాడు. పైన వీళ్ళు అడుగుతుండరు అందరు. వాళ్ళు ఇచ్చి ఉంటే వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఏంది వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు చేస్తారు? మళ్ళీ ఆయన ఆడ ఉండి పొడుగులు వీళ్ళు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు? అంటే మీకు ఇచ్చిండా? మీకు ఇచ్చిండా? మరి మీకు ఏంది మార్కెట్ ఇస్తాడు? చెప్తాండి ఆయన. మీరు అడగలేదు అక్కడ ఉంటే. కూడా ఇచ్చిండా అని అడుగుతాను. మాకు ఇవ్వలేదు అని చెప్తున్నాం మేము. ఈ ఊరికే ఇవ్వలేదు. ఎప్పుడైనా వచ్చిండా మరి? అసలు ఎవరు? వచ్చిపోతుంటాడు. ఏం అడుగుదాం? ఆయన ఎత్తనేమో ఉండేది, నాతోనేముంది అంటున్నాడు. ముఖ్యమంత్రితో అంట. మరి నేను గెలిపించుకుంది మేము కదా, మరి నువ్వు పోయి తీసుకురావాలని అడగవచ్చు కదా. వాయిని ఏంది ఇల్లేమ్మతారు? ఇప్పుడు మేము కూడా ఓటేసినాం, పోయి అడుగుతాం. లేదు అంటాడు, ఊకొస్తాం. ఇంకా ఆయన ఏంది మేం చేస్తాం? అంతే, అందరూ అంతే. కానీ ఇప్పుడు రైతులకి ఏదో గిట్టుబాటు ధర లేదట, ఎరువుల రేట్లు పెరిగినాయట. అవు రైతులకు ఎప్పుడు పెంచుతున్నారు? రైతుల దాన్ని ఎవడు పట్టించుకున్నావు ఉండడు. మీరు మాత్రం మీరు ఇట్లా వచ్చిపోతున్నారు. రైతు ఎవడన్నా ఎక్కిస్తేనేమో వాయిప మండిపా అంటే, మీరు ఎక్కిస్తేనేమో ఏం లేకపా. ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగినాయి అంటున్నారు, మళ్ళీ మొత్తుకుంటున్నారు ఎందుకు? రైతు బతకకూడదా? నీ సొంతంగా పెంచుకుంటే మందులు అవన్నీ మరి ఎందుకు మొత్తుకుంటున్నారు? రైతు ఎప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు మొత్తుకుంటారు చెప్పనా? రైతు బాగుపడతాడు. రైతు బాగుపడతాడు కదా. అదే, అందుకే రైతుని ఏడ ఉండదు అని అన్నీ పెట్టిండు. రైతుకు ఏమైనా వస్తే రైతు బాగుపడితే మళ్ళీ కేసీఆర్కి ఎదురు చెప్తారు కదా. ఎందుకు చెప్తారు? ఎదురు చెప్తారు రవాయి నాకు తప్పదు.
కానీ రుణమాఫీలైనా ఏమైనా అయినాయా? రుణమాఫీలు ఆయన 9 ఏళ్ళు అప్పుడే చేస్తున్నాడు, ఇంకా ఇప్పటికి చేయాలి. ఇంకేం చేసేది ఆయన, నడుచుకుంటూ వస్తున్నది. కాళ్ళు వచ్చినాయా ఇప్పుడు నడుచన్నీకే? ఇప్పుడు ఇంకోటి తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకుంది, ఇంక 10 సంవత్సరాలు అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ కొరకే చేసిండ్రు అందరు. ఇంకా ఆయన తెల్లగా చేసిండు, అంతే. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది అంటావు? మరి ఈసారి ఎన్నికలు ఎట్లా ఉంటాయి? ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? ఎవరు వరకుందో వాళ్ళు గెలుస్తారు, ఇంకా దానికి ఎవరు ఏమేమి చెప్పలేము. అంటే ఇప్పుడు మీ కొల్లాపూర్లో చూసుకుంటే, అంటే మీ సోమశిల్లా కానీ అటు కొల్లాపూర్లో చూసుకుంటే ఎక్కువ ఎవరి పేరు వినిపిస్తాను? ఈడ ఎవరు అనుకోలే. ఎవరు అనుకోలే? నువ్వెవరికే సోమరు? నేనా? ఎవరన్నా కొత్త ఆయన వస్తే? ఎవరా కొత్త ఆయన? ఎవరు అనుకుంటా? పార్టీలో మనుషులే లేరా? ఏ పార్టీ వేస్తాం? పార్టీలో కాంగ్రెస్ లా ఎవరు నిలబడేసాం? కొత్త వాళ్ళు పేర్లు నాకెవరు తెలియదు అని కొత్త వాళ్ళు వేస్తే వేస్తాం అనుకుంటున్నాం. ఉన్న వాళ్ళందరూ వేస్ట్ అంటారు? వేస్ట్ కాకపోతే చేసిందే ఉంది. మరి కొత్త వాళ్ళు ఎవరు ఉంటారు? మరి మస్తుగుండరు కదా. నువ్వు డబ్బు ఇస్తాను నేను నిలబడతా, నువ్వు డబ్బు ఇస్తాను నేను నిలబడతా. కాంగ్రెస్ అయితే గెలుస్తుంది? గెలుస్తుందో పోతుందో తెలియదు, కానీ గెలవాలి. గెలవాలి. ఓకే, సరే బాబాయ్.